తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ జగిత్యాల జిల్లా కొండగట్టులో పర్యటించనున్నారు. కొండగట్టు ఆలయాన్ని సందర్శించి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. కొండగట్టు ఆలయ సందర్శనకు ముందే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన స్థపతి ఆనంద్ సాయి కొండగట్టు పునరుద్ధరణపై ప్రాథమిక అధ్యయనం చేశారు. 100 కోట్ల రూపాయలతో కొండగట్టు దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. मुख्यमंत्री కేసీఆర్ ఇవాళ కొండగట్టు ఆలయాన్ని సందర్శిస్తారు. స్వామీ వారికి పూజలు నిర్వహించిన తర్వాత ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయితో కలిసి ఆలయవృద్ధికి సంబంధించిన సాధ్య సాధ్యాలను పరిశీలిస్తారు. ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు చేర్పులతో పాటుగా ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం చేయనున్న అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. పరిశీలన తర్వాత సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించనున్నారు. కొండగట్టులో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఘాట్ రోడ్ల అభివృద్ధి ఆలయ ఆవరణలో గ్రీనరీ భక్తుల సౌకర్యాల నిమిత్తం పార్కింగ్, నూతన కాలేజీలో నిర్మాణం, నడకదారి అభివృద్ధి లాంటి పనులు చేయాలని అధికారులతో చర్చించి సమూచిత నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ప్రాకారాల శుద్ధీకరణ, గర్భగుడి విస్తరణ లాంటి పనులపై చర్చిస్తారు.